ఓ ఉల్లా, ఇదైతే చాలా పెద్ద వార్త. మరి మరి మీరు టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టుకొని వింటారో లేకపోతే స్పీకర్లో పెట్టుకొని వింటారో మీ ఇష్టం, కానీ ఈ వార్తనైతే అస్సలే మిస్ కాకుండ్రి. చెవులు కళ్ళు అన్ని టీవీ మీదనే అయ్యుండ్రి, ఎందుకంటే ఇది చెయ్యి పార్టీ ముచ్చట, గది కూడా సీఎం మార్పు ముచ్చట. సీఎం మార్పేంది, రేవంత్ అన్నే కదా సీఎం అని అనుకుంటున్నారా? మరి గా అందుకే అన్న ఇది పెద్ద వార్త అని. గా సీఎం పదవి మారిపోయిందో, ఈ ముచ్చట చూస్తే పురాగా తెలుస్తుంది. నడువుండి చూద్దాం. తెలంగాణకు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి సారట. గిప్పటికి గిప్పుడే అవుతాడో లేకపోతే ఇంకొన్నొద్దుల్లా అవుతాడో, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. అప్పుడు మిస్ అయిన మన పిల్లలు భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా రాజమండ్రి జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. మరి కావాలననే అన్నాడో అనుకోకుండానే అన్నాడో, కానీ మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రి అని అన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. సరే ఏదో ఫ్లోలా అని ఉంటాడులే అని అనుకుంటే, నా నాలుక మీద మచ్చలున్నాయి, నేను అంటే ఖచ్చితంగా అవుతుంది అని ఇంకో మాట కూడా అనుకొచ్చిండు. భువనగిరి నియోజకవర్గంలో బ్రిడ్జీలు కాల్వల గురించి పెట్టిన మీటింగుల రాజగోపాల్ రెడ్డి సారు గిట్లా జర్రంతా తొందరపడ్డాడు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటి కానీ నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మని మీరు ఏదైనా అయితే అంట అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా రాజమండ్రి జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న అని అందరికీ ఎరికే, గాని షెయ్యి పార్టీలున్న కొందరు లీడర్లు రేవంత్ అన్న సీఎం అని ఇంకా ఫీడ్ చేసుకోనట్టున్నారు. షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి గిన్ని నెలలైనా కూడా ముఖ్యమంత్రి అనే పదవి కాడ కన్ఫ్యూజ్ అయితేనే ఉన్నారు. మరి గిట్లెందుకు కన్ఫ్యూజ్ అయిండో రాజగోపాల్ రెడ్డి సార్కే తెలవాలే, గాని నోటి మీద మచ్చలుంటే ఏదంటే అదైతదని చెప్తున్న రాజగోపాల్ రెడ్డి సారు, మంత్రినైతా అని ఆయన గురించి ఆయనే చాలా మలకల చెప్పుకున్నా కూడా అయితలేడెందుకో. మరి పదేండ్ల పాటు షెయ్యి పార్టీకి అధికారం లేకపోతే గప్పుడేం చేసినాయో రాజగోపాల్ రెడ్డి సారు నోటి మీదున్న మచ్చలు అని కారెడ్డ మాడబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. కిరాయి ఇంటి కోసం సొంతింటిని ఊలగొట్టుకుంటారా అనుల్ల ఎవలైనా? గట్లెవ్వలు ఊలగొట్టుకోరు కదా, కానీ షర్మిలక్క పరిస్థితి గట్లనే ఉన్నదట. ఇప్పుడు ఎన్నో ఆలోచనలతోటి ఆశలతోటి పెట్టిన పార్టీని షెయ్యి పార్టీలో విలీనం చేసి మరీ షెయ్యి పార్టీ పెద్ద లీడర్లు ఇచ్చిన పీసీసీ పదవి తీసుకున్నది. కానీ ఇప్పుడు గా పదవి అక్కకు శాపమైందట. హగ్గా, ఎవరికైనా పదవత్తే వరం, కానీ షర్మిలక్కకెందుకు శాపం అని అంటారా? మరి గట్లెందుకో గీ ముచ్చడి సరుచుకొని రాపోండ్రి. ఏపీ షెయ్యి పార్టీ పెబ్బేగా షర్మిలక్క పదవి కాలం ఓడవక మునిపే గా కురుషులకెంచి షర్మిలక్కను దించే కార్యానికి ఆలోచనలు అవుతున్నాయి. కార్యకర్తలు కూడా అక్క మీద గుర్రుగానే ఉన్నారు, కానీ అక్కతోటి నడుద్దాం అనుకునేటోళ్ళు చాలా తక్కువనే ఉన్నారు. ఇక సొంత పార్టీలనే అక్కకు వ్యతిరేక వర్గం చాలా తక్కువ టైంలో ఏర్పడ్డదని కొన్నొద్దులకించి ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. గా ముచ్చట్లు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నదుల్లా, ఎందుకంటే షర్మిలక్క పీసీసీ అయినప్పటికెంచి ఒక్క జగన్ అన్న టార్గెట్ చేసుడే సరిపోతున్నదట. ఎలక్షన్ల వరకంటే గది సరే, గాని ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంకా గట్లనే ఉంటే కష్టం అంటున్నారు. పంక పార్టీకెంచి లీడర్లు ఇప్పుడు చాలా మంది బయటికి చూస్తున్నారు. దాంట్లో మొదలు షెయ్యి పార్టీలకు రావాల్సింది, గాని కూటమి దిక్కేబోతున్నారు. ఎందుకని అంటే కారణం షర్మిలక్కనే అంటున్నారు. సర్కార్ను విమర్శించాల్సింది పోయి ఇంకా జగన్ అన్న మీదనే విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తున్నది. అంటే పార్టీ అజెండా కాకుండా సొంత అజెండాతోటి రాజకీయం చేస్తున్నది కాబట్టి పంక పార్టీలకెంచి షెయ్యి పార్టీల షేరికైనా కూడా ఏం ఫాయిదా ఉంటది అని అనుకుంటున్నారట లీడర్లు. అట్లనే ఆమె అనుకున్నోళ్లకు తప్పితే పార్టీల ఎన్నికడికెంచున్నోళ్లను పట్టించుకుంటలేదట. ఇటు సొంత పార్టీని గెలిపించుడు అటుంచితే కనీసానికి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయింది. అటు వేరే పార్టీలకెంచి లీడర్లను షరీక చేపించుకోలేకపోతున్నది. జనాళ్లకు పార్టీని తీసుకుపోతలేదు. గిట్లయితే అచ్చతాపై ఎలక్షన్లో కూడా ఏపీల షెయ్యి పార్టీ ఉన్నదా లేదా అన్నట్టే ఉంటది తప్పితే షర్మిలక్క పీసీసీ అయ్యి ఏం ఫాయిదా లేదు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారట పార్టీల. ఇక మరి ఎట్లయినా ఇప్పుడు చాలా రాష్ట్రాల పీసీసీలను మారుతున్నారు కదా, దాంట్లో ఏపీ కూడా ఉంటదో లేదో షెయ్యి పార్టీ పెద్ద లీడర్లకే తెలవాలే. కానీ పాపం షర్మిలక్క ఒకళ్ళ పీసీసీ దీశెత్తనైతే పెనం మీదకెంచి పొయ్యిల వడ్డట్టే అవుతుంది అక్క పరిస్థితి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఎప్పుడో ఎలక్షన్ రిజల్ట్ రాక మునుపు కనబడ్డది, ఎలక్షన్ రిజల్ట్ ఇట్లా వచ్చిందో లేదో అట్లా మాయమైపోయింది అక్క రోజక్క.
పంకపాటి సార్ గారు ఉన్నప్పుడు ఊ అంటే అంటే మైకుల ముంగడికి వచ్చి మాట్లాడినా, సారీ సారీ అక్క ఎన్నడు మాట్లాడింది, వాళ్ళ నీళ్లను తిట్టుడే పనిగా పెట్టుకునే కదా అని అని అంటారా? ఇక ముచ్చటైతే నాకు తెలియదు కానీ పంకపాటి నిడిచిపెట్టి తమిళనాడు ఓతది రోజక్క అని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా కొన్నొద్దుల సంధి. అగ్గొగ్గ మాటల మీద ఓ క్లారిటీ రావాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మీరు. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులు అయితే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటపడంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు రాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. ఓడిపోయిన 2 నెలల తర్వాత ఓటమి మీద మాట్లాడుతున్నది రోజక్క. పంకపాటిని పబ్లిక్ ఓడగొట్టలేదట. మరి గప్పట్ల పంకపాటిని గెలిపించింది కూడా పబ్లికేనో కాదో మరి అక్కకే తెలవాలే గాని పంకపాటి అయితే తప్పే చేయలేదట. నెరిగ్గింత తక్కువ సీట్లు వచ్చే అంత తప్పు అయితే అసలే చేయలేదట పంకపాటి వాళ్ళు. ఇక మరి ఏమైంది, ఎందుకు ఇట్లా ఓడిపోయిర్రు అనేది ఎన్నడో ఓ నాటికి బయటకు వస్తుందట. గది ఎప్పుడు వస్తుందో గానీ, ఇక ఒక ముచ్చట మాట్లాడింది గదేందో ఇంచనైతే ఇదేంది అది అని పరిశాన అవ్వడు ఖాయం. ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, ఎవరికి అందుబాటులో ఉంటాము. ప్రతిపక్షంలో ఉన్నా కూడా పబ్లిక్ కు అందుబాటులో ఉంటారట. గిదేదో అధికారంలో ఉన్నప్పుడే చేసింటే ఇప్పుడు గిట్లా ఉండకపోతుండే కదా అక్క. అయినా అధికారం మారినాక గిన్నొద్దుల తర్వాత వచ్చి ఎప్పటికీ అందుబాటులో ఉంటామని అంటే ఎట్లక్క నమ్మేది నిన్ను? మళ్ళా నువ్వు ఏపీ నుంచి తమిళనాడు బిస్తర్ కడుతున్నావు అనే ముచ్చట్లు బగ్గనైన పడుతుండే. ఇంకా నువ్వు మాకు అందుబాటులో ఉంటావంటే అస్సలే నమ్మబుద్ధి అయితలేదు అక్కు అని అనబట్టిర్రట గీ ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్, మరీ ముఖ్యంగా నగరీ పబ్లిక్. చెప్పేసిన పబ్లిక్ ఇక కడమ వార్తలు చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చెప్తున్నాడో పిలుద్దాం. పాంది తాత ఏం చేస్తున్నావే? అరే లచ్చంపతి, నేను ఒక మంచి పాట రాసిన, అది ఎట్లుంటది అనేది నువ్వు ఇని చెప్పారే. నేను పాడతా ఇదిగా. ఎత్తర జెండా కారు పార్టీ జెండా, ఎత్తర జెండా జనాల గుండెల నిండా, ఎత్తర జెండా సర్కారు గుండెలు వదరా, ఎత్తర జెండా గులాబీ జెండా. ఎత్తుదే పాట అంతే మంచుకున్నాయి అబ్బా. అట్లయితే దీన్ని ఫైనల్ చేసి దీన్నే పాట పాడిపించి డీజేలలో పెట్టిపించి మొత్తం ఊరంతా మూతలు మోగియాలి, అప్పుడు ఉంటది నా స్వామి రంగా. ఓకే ఇది ఓకే రా. అరే నీ అవ్వ శేష కొలు విడిచిపెట్టి ఇంతకు ఈ పాటలు రాసి అంగడి ఎందుకు ముంగటేసుకున్నావు ముసలాడా? అజెప్పు ముందుగాల. అదే మా కేసీఆర్ సారు రేపో మాపో ఆ ఫామ్ హౌస్ విడిచిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రాబోతాడట పిల్ల. అందుకే ఆయన వచ్చేది ఉంటే ఎసొంటి డీజే పాటలు పెట్టుకొని డీజే బాస్కుల్లో ఊళ్ళ తిరుక్కుంటా మొత్తం మూతలు మోగియాలి అనేది ఆలోచన చేసుకుంటాను. అరే లక్ష్మీపతి, ఇప్పుడే నాకు ఒక పాట యాదికి వచ్చింది, దాన్ని కూడా రాసిన మార్చి రాసిన, కాకపోతే అది ఎత్తున్నా నేను. అరే పుడితబ్బొకటి సత్య 2 రాజిగబరే రాజిగాం, ఎత్తర తెలంగాణ జెండ రాజిగబరే రాజిగాం, కేసీఆర్ నడుంగచ్చ రాజిగబరే రాజిగాం, రైతుల బాధలు నేటందుకు రాజిగబరే రాజిగాం, రాజిగబరే రాజిగబరే హైలపురం, రాజిగబరే నల్గొండ, రాజిగబరే చంద్రపల్లె రాములుగా. అరే పుడితబ్బొకటి సత్య 2 రాములుగబరే రాములుగాం. ఓహో రేవంత్ అన్న సర్కారు రైతులకి ఇత్తనన్న 15,000 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ సక్రమంగా అమలు పరుస్తలేదని కొట్లాడేటందుకు కేసీఆర్ సారు ప్రజలలోకి రావాలని చూస్తున్నాడు. దాని గురించి తెలుసా తాత? నువ్వు ఇంతగానో అంగడి ముంగటేసుకున్నది. అవును, ఇన్నొద్దులు మా కారు పార్టీ నుంచి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలను తలుసుకొని అట్లనే తీహార్ జైలు ఉన్న ఆయన సొంత బిడ్డ కవితక్కను తలుసుకొని ప్రజల గురించి ఏం ఆలోచించలేకపోయిండు. కానీ ఇప్పుడు ఆ టెన్షన్స్ ఏమి లేవు కాబట్టి సింహం సింగిల్గానే రంగంలోకి దిగబోతాంది. ఇక చూసుకున్న సమీర్ రంగం ఉంటుంది. సింహమో పెద్ద పులో గాని సర్కార్ ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా కారు పార్టీ ప్రజల పక్షాన కొట్లాడాల్సిన అవసరం సానున్నది తాత. రావాలే కేసీఆర్ సార్ బయటకు వచ్చి ప్రజల తరపున ప్రశ్నించాలే. ప్రశ్నిస్తాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. రేవంత్ సర్కారు గద్దెడెక్కిన తెల్లారే రైతులందరికీ చేతరన్న 2 లక్షల రుణమాఫీ ఎందుకు చెయ్యలేదు? అట్లనే పంట వేసిన కాలం పోయి ఇప్పుడు కోత కోసే కాలం వస్తుంది,
ఇప్పటి వరకు ఏ తనన్న 15,000 రూపాయల రైతు భరోసా ఏడబాయే అని అడిగేటందుకే వత్తాండు, సింగిల్ గానే వత్తాండు, చూసుకో కాసుకోవాలి సర్కారు. ఏమంటారా లక్ష్మీపతి అంత్యమై రావాలే. గాని మరి మీ కేసీఆర్ సారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇతనన్న నిరుద్యోగ వృద్ధి ఏడబోయింది, దళితులకు ఇతనన్న 3 ఎకరాల భూమి ఏడబోయింది, ఇండ్లు లేని పేదలందరికీ అందితనన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడబోయినాయి అని అడుగుతారు కావచ్చుగా అదే అధికార పక్షం. అప్పుడెట్లా మరి ఆరేవు తాల్చు పాచిదానా, అట్లా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కాదే మా కారు పాచిని పచ్చ పసికంలో కూర్చున్న పెట్టిండు ప్రజలు. ఇంకా మళ్ళీ ఆ ముచ్చట్నే పట్టుకొని ఎన్ని రోజులను సపరిస్తా అంటారా? నీ దినాల దాకా మొక్కలలో చెప్పు. అందుకోసమే ఇప్పుడున్న సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా నేను ఇడిచేది లేదు. అందుకోసమే మా కేసీఆర్ సారు ప్రజాక్షేత్రంలోకి రాబోతాడు. ఏమంటారా లక్ష్మీపతి అంతా ఇడిచిపెట్టేది లేదు. సరే గాని ఇంతకు మీ కేసీఆర్ సారు అతి ముఖ్యంగా ఏ సమస్యల గురించి నిలదీయబోతున్నాడే? రైతులందరికీ ఇతరన్న 15,000 రూపాయల రైతు భరోసా ఏది? అట్లనే కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు ఇతరన్న 10,000 రూపాయల సాయం ఏది? రైతులందరికీ చేస్తారన్న 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి చేసిండు? కడుమలందరికీ ఎందుకు చేయలేదు? ప్రతి మహిళకు ఇతరన్న 2,500 రూపాయల గృహజ్యోతి పథకం ఏది? 500 రూపాయలకే ఇతరన్న గ్యాస్ గుడ్డి ఏది? పెళ్లి అయిన ఆడి బిడ్డకు ఇతరన్న 1,00,000 రూపాయలు ఏవి? తులం బంగారం ఏది? మా ముసలులకు ఇతరన్న 4,000 రూపాయల పింఛనేది? వికలాంగులకు ఇతరన్న 6,000 రూపాయల పింఛన్ పైసలు ఏవి? నిరుద్యోగులకు ఇతరన్న నిరుద్యోగ భృతి ఏది? ఇంత చెప్పుకుంటా పోతే చెయ్యి పార్టీ సర్కారు గద్దె నెక్కినాక 100 రోజుల్లో పట్టిన సీతరన్న పథకాలు హామీలు ఏవి? అవన్నీ నెరవేర్చేదాకా మా కారు పార్టీ వాళ్ళ ఎంబడే పడతాంటది. అందుకే ప్రజాక్షేత్రంలోకి రాబోతాడు మా కేసీఆర్ సారు. అయ్యో నీ ఆడుగుడు సల్లగుండా ఆగరా, అదే జరా సర్కారు గద్దెనెక్కి ఏడాది కూడా అయితేనే లేదు, ఆగరాదు. ఇంకా 4 ఏళ్ళ పొద్దున్నది, ఆ లోపల నిమ్మలంగా చేస్తారు అని అంటున్నారే చాలా మంది అధికార పార్టీ కార్యకర్తలు. అక్క మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులనే మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం చూడు అని అన్నారు. మేము కూడా గట్లా అనుకోలే 8 నెలల పొద్దుదాకా ఎదురు చూసినాం, కానీ ఇప్పటి వరకు సర్కారు ఇచ్చిన హామీలల్లా ఏవి కూడా చక్కగా నెరవేర్చలేదు. అందుకే అవన్నీ నిగ్గదీసి అడిగట్టందుకే మా కేసీఆర్ సారు జనక్షేత్రంలోనికి రాబోతాడు. దశాగాల కథ కదంతుడు మనకెందు కానీ లక్ష్మీపతి, ఇవ్వ ఈ పాటను మళ్ళా మార్చి రాస్తే ఎట్లుంటది అనేది నువ్వు ఒక పరిగణ నేను మార్చి రాసిన ఇన్పితయ్యను. గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండడే రామక, మన గుండెల నిండ దైవే రామక, కదిలినాడు చూడవే రామక, మన కేసీఆర్ వచ్చనే రామక. గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, ఎత్తున్నది మస్తున్నది అద్ది లెక్క. ఇది ఇది ఫైనల్ చేద్దాం. ఇక డీజే బాస్కుల్లో మస్తు మోగుతుంది అయితే. ఇక మా ముసలోని పాటలు ఇవాళ ఓడిసే తట్టు లేవు కానీ చూసింది కదా పబ్లిక్, సెప్టెంబర్ 1వ వారంలో కేసీఆర్ సారు సభలు పెట్టి రైతుల కోసం జంగు లేపబోతుండట, రుణమాఫీ రైతు భరోసా ముచ్చట్ల సర్కారులను నిలదీస్తాడట. ఇక ముంగట ముంగట సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా, అందుకే జనాలల్లో పోతే మంచిదని అనుకున్నాడో ఏమో కేసీఆర్ సారు, చూద్దాం మరి ఏమవుతుందో. పబ్లిక్ ఎప్పట్లెక్కన ఇయ్యల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూద్దాం జల్దినా నడువుని. గుజరాత్లో వరదలు చేయబట్టి గల్లీలన్నీ చెరువులు అయ్యే వరకు జనాలు బయటికి పోయే పరిస్థితి లేదు. ఇక బయటకు పోయి సరుకులు తెచ్చుకునే సౌలతి లేదు కాబట్టి చాలా మంది ఆన్లైన్ల తిండిని ఆర్డర్ పెడుతున్నారట. ఆగో చూస్తున్నారు కదా, నడుంలోతు వరద నీళ్లున్నా కూడా డెలివరీ బాయ్లు తిప్పలు పడుకుంటా తిండిని డెలివరీ చేస్తున్నారట గీతీరుగా. అహ్మదాబాద్ లో జరిగింది ఇది. ఇక గింత రిస్క్ చేసి మరి మా కడుపు నింపుతున్న డెలివరీ బాయ్స్ ను తారీఫ్ చేస్తున్నారు అక్కడి పబ్లిక్. ఈ వరదలల్లో గింత తిప్పలు వాడి డ్యూటీ చేస్తున్న గీళ్లకు కంపెనీలు ఇన్సెంటివ్స్ పెంచాలని అంటున్నారు అందరూ, కానీ పొట్టకూటి కోసం ఇంకోల పొట్ట నింపనీకి ఎండైనా వానైనా వరదలైనా ఇట్లా ఎవ్విటిని లెక్క చేయకుండా గింత రిస్క్ చేసి డెలివరీ చేస్తున్నారంటే మనం కూడా ఇళ్లను తారీఫ్ చేయాల్సిందే అబ్బా. ఇగో గీ పిల్లగాన్ని చూస్తున్నారా, గ పిల్లగాన్ని ఎత్తుకున్న ఆయన ఎవరనుకుంటున్నారు, వాళ్ళ నాయనేమో అనుకునేరు కాదుల్లో. ఈ పిల్లగాన్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపరు 14 నెలల కింద గీ బుడ్డోర్ని కిడ్నాప్ చేసిండట గీన. ఇక గీ పిల్లగాని తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ తోని పోలీసు వాళ్ళు కేసు బుకింగ్ చేసి 7 ఏళ్ల తర్వాత కిడ్నాపర్ ను దొరకబట్టిండ్రు. ఇక ఆ పిల్లగాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పుదామంటే పిల్లగాడు కిడ్నాపర్ ను ఈడ్చిపెట్టి అస్సలే పోలేదు, కిడ్నాపర్ ను గట్టిగా పట్టుకొని ఏడ్చిండు గిట్లా. Thank you.
అవి ఆరే బిడ్డా పిల్లవాడు ఏడుతుంటే గా కిడ్నాపర్ కూడా కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఈ బచ్చ ఆపకాయేనా? క్యా నామ్ హై ఇస్కా? కుకు హైనా? ఆగు సూషిన్రా, కన్న తల్లి ఎత్తుకున్నా కూడా పిల్లగాడు ఏడుతానే ఉన్నాడు. పిల్లగాడు పసిగుడ్డు ఉన్నప్పుడు కిడ్నాప్ అయిండట. ఇక గిన్నొద్దులు కిడ్నాపర్ దగ్గరనే పెరిగే వరకు ఆయన నిడిచి ఉంటలేడన్నట్టు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరిగింది ఇది. గిసొంటి ఇచ్చంత్ర సంఘటన దునియా మీద ఏడ జరగకుండొచ్చు కదుల్లా. హా పబ్లిక్, ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. ఇవుల్లా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHP హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలాగ్రో సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుంది HMTV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టండి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.